హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నాకు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలనిపించింది. మా ఇంట్లో మామిడికాయ పప్పు వండారు. ఆ మామిడికాయ పప్పులోకి ఈ ఎగ్ ఆమ్లెట్ అయితే చాలా మంచి కాంబినేషన్ అనిపించి ఆమ్లెట్ వేసుకుందామని ఇదిగో ఇలా నా కసరత్తులు చేస్తాం అనమాట. కోడిగుడ్డు అయితే పగలగొట్టాను. ఆ పగలగొట్టినప్పుడు కొన్ని పెంకులు దాంట్లో పడినాయి అన్నమాట. ఆ పెంకులు తీసిన తీయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చూడండి నేను ఎంత కష్టపడ్డాను ఆ పెంకులు తీసుకోవడానికి. ఇంకో పెద్ద పెంకు ఉంది కింద. అబ్బాబ్బా, అదేమో రావడానికి చాలా ఇబ్బంది పెట్టేసింది. అలా తీసుకున్నాను. ఇంకో చిన్న పెంకు ఉంది. ఆ పెంకు కొంచెం ఎక్కువ టైం పట్టింది తీయడానికి. దాన్ని చిన్నది కదా, తొందరగా రాలేదు. యాక్చువల్గా మామూలుగా అయితే గుడ్డు బాగానే పగులుతుంది. ఇవాళ వీడియో అనేటప్పటికి కొంచెం మొరాయించింది, అడ్డదిడ్డంగా పగిలింది అనమాట. అందుకని పెంకులు దాంట్లో పడినాయి. ఓకేనా? మీరు మాత్రం జాగ్రత్తగా పెంకులు పడకుండా గుడ్డు పగలగొట్టండి ఆమ్లెట్ వేసుకునే ముందు. అలా పెంకులు తీసిన తర్వాత అలా కలుపుకున్నాను. ఫస్ట్ మొత్తం అంతా వరకు వచ్చేలాగా కలిపాను, గిలక్ కొట్టాను అనమాట స్పూన్తో, మన భాషలో చెప్పుకోవాలనుకుంటే. తర్వాత కొంచెం కారం, నేను కొంచెం కారం ఎక్కువ తింటాను అందుకని కారం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే తర్వాత కొంచెం చల్లగా ఉంది కదా క్లైమేట్, జలుబు అది రాకుండా మిరియాలు పొడి వేసుకున్నాను అనమాట కొంచెం. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇదిగో పసుపు వేసుకుంటే నీసు వాసన రాదన్నమాట. ఇప్పుడు మనం మిరియాల పొడి వచ్చేస్తుంది. అదిగో మిరియాల పొడి వేసేస్తాను. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వద్దు. మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువైపోయి, మిరియాల పొడి వేసినప్పుడు స్పూన్ పడిపోయింది దాంట్లో. ఇవాళ శకునాలన్నీ బాగాలేదని తిట్టుకుని అయినా సరే వీడియో అలాగే చేయాలని చెప్పి ముందుకెళ్ళాను. ఇప్పుడు అవన్నీ కలుపుకొని అన్నీ మిక్స్ చేసుకుని మళ్ళీ గిలక్ కొట్టుకోవడం స్టార్ట్ చేశాను. గిలక్ కొట్టి గిలక్ కొట్టి గిలక్ కొట్టి అదిగో ఆ షేప్కి తీసుకొచ్చాను. కారం సరిగ్గా కలవలేదు, అయినా సరే ఏదైతేనే పదా చూసుకుందాం అని చెప్పి గిలక్కొట్టి మళ్ళీ గిల కొట్టాను. అలా గిల కొట్టిన తర్వాత బాగా కలిసింది, కొంచెం బాగానే కలిసింది కారం. బాగా గిల అలా మిక్స్ అయిన తర్వాత ఇదిగో మూకుడు పెట్టుకున్నాం స్టవ్ మీద. కొంచెం ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటుంది. నువ్వు ఆయిలీ ఆయిలీగా ఉంటుంది నాకు నచ్చదు, అందుకని కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నా. వేడెక్కిన తర్వాత ఈ మన కోడిగుడ్డు యొక్క లోపలి భాగం అంతా లోపల దాంట్లో వేసేసాను. ఆమ్లెట్కి ఎలా వేయాలో అలా వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని తిప్పుతాను చూడండి, మూకుడిని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అలా తిప్పుకుంటే బాబాబాబాబా రౌండ్గా వస్తుంది అనమాట షేపు. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా ఆమ్లెట్. నాకైతే ఆమ్లెట్ చాలా ఇష్టం మామిడికాయ పప్పులోకి. మీకు కూడా ఇష్టమైతే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి ఈ మధ్య కొత్తగా పెట్టాను కదా, చూసినే ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా కొత్త కొత్త వీడియోలు, మంచి మంచి వీడియోలు పెడతాను. మీరు ఎన్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ పెడుకుంటాను అన్నమాట రోజు. ఓకేనా? అదిగో అలా కుక్ అవుతుంది. మీడియం స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తిరిగేద్దాం. ఒకవైపు అయితే కుక్ అయింది బాగా. ఇప్పుడు దాన్ని తిరిగేస్తే ఈ సైడ్ కూడా కుక్ అవనిచ్చి మనం ఆమ్లెట్ రెడీ చేసుకుందాం. చూసారు ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. నాకైతే ఆమ్లెట్ చాలా ఇష్టం అండి. మీకు కూడా ఆమ్లెట్ ఇష్టమైతే కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా అంత బాగా వచ్చిందో, ఎక్కడ ఆయిల్ మనకు కనిపించదు, ఎక్కువ అనిపించదు అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇదిగో తినడం స్టార్ట్ చేశాను ఓన్లీ ఆమ్లెట్. టేస్ట్ చూద్దామని ఇదిగో కొంచెం
టేస్ట్ చూసా, చాలా అయితే చాలా బాగుంది.